మిత్రులారా మనం ఇప్పుడు చూస్తున్న దృశ్యం అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోనే అన్నవరం గ్రామం ప్రాంతంలోని ఒక వాకింగ్ ట్రాక్ యొక్క దుస్థితి ఇది ఎందుకంటే ఈ మధ్యకాలంలో కోవిడ్ నిబంధనల ప్రకారం ఇక్కడ ఎవరు కూడా వాకింగ్ కానీ లేకపోతే ఈ ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ కానీ రాకపోవడం వల్ల ఈ గ్రౌండ్లో ఏం చేస్తారంటే ఎవరైతే మద్యపానం తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఆ బాటిల్స్ మద్యపానం చేసిన తర్వాత బాటిల్స్ కానీ అలాగే కవర్లు కానీ అన్నీ పడేయడం అంత ముఖ్యంగా ఏంటంటే ఆ బాటిల్స్ని చిన్న చిన్న ముక్కలుగా పగలు కొట్టేసి ఆ గ్రౌండ్ అంతా పడేయడం వల్ల ఇక్కడ ఉన్న పశువులు కానీ లేకపోతే మనుషులు నడిచే వాళ్ళు కానీ లేకపోతే పశువుల ఆహారం తీసుకునేటప్పుడు కానీ అవి ఎంతో ప్రమాదకరంగా గాజు పింకులు ఎంత ప్రమాదకరంగా తయారయ్యాయి వాటిలన్నింటిని కూడా ఈరోజు శుభ్రం చేశారు గణేష్ డిఫెన్స్ అకాడమీ నాయకులు అంటే అదే గణేష్ బుల్లెట్ గణేష్ గారి తల నాయకత్వంలో అవన్నీ శుభ్రం చేస్తారు వాళ్ళందరూ కూడా మనం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేద్దాం ముఖ్యంగా ఎవరైతే ఈ మందు తీసుకుంటారో వాళ్ళందరూ కూడా దయచేసి ఆ బాటిల్స్ని అక్కడ పగలగొట్టేసి కొట్టేసి వాటిని అంతా గ్రౌండ్ అంతా పాడు చేయకూడదు ఎందుకంటే అది ఎంతో ప్రమాదకరం ఒకసారి గణేష్ డిఫెన్స్ అకాడమీ అధ్యక్షులు శ్రీ పుల్లెట్ గణేష్ గారి మాటల్లో చూద్దాం చోడవరం మండలం అన్నవరం గ్రామంలో ఈ కండిపల్లి వెళ్ళే రూట్లో ఒక రన్నింగ్ ట్రాక్ ఉందండి ఇది రన్నింగ్ ట్రాక్ చాలా మంది అలాగే డిఫెన్స్ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంది ప్రజెంట్ గణేష్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది అయితే ఇక్కడ ఈ కరోనా కారణంగా రాకపోవడం వల్ల ఈ తాగుబోతులు అందరూ ఏంటంటే నైట్ టైము మధ్యాహ్నం కూడా సిట్టింగ్ వేసేసి ఈ సీసాలు ఏవైతే ఉన్నాయో బ్రాంతి తాగేసిన తర్వాత చూడండి సీసాలు చిదగ్గొట్టే చేశారండి ఇవన్నీ ఇలా వేయడం వల్ల ఇక్కడ పశువులు మేతకు వస్తాయి అలాగే రన్నింగ్కి వచ్చిన వాళ్ళు డిఫెన్స్ ఉద్యోగార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఉద్యోగాలకు వెళ్ళడానికి రన్ చేస్తుంటారు చాలామంది పేదవాళ్ళు షూస్ కూడా ఉండవు వాళ్ళకి వాళ్ళు పరిగెడుతున్నప్పుడు గుచ్చుకుంటే వాళ్ళ జీవితం మొత్తం నాశనం అయ్యే విధంగా ఈ డ్రింకర్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బందికరంగా బిహేవ్ చేస్తున్నారు దయచేసి పోలీసు వారు సరైన పర్యవేక్షణ చేసి ఇక్కడ ఈ అందరికీ ఉపయోగకరమైనటువంటి ఈ గ్రౌండ్ని అన్నవరం గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రౌండ్ని దయచేసి పర్యవేక్షించి త్రాగుబోతుల నుంచి రక్షించాల్సిందిగా కోరుతున్నాం వీళ్ళు ఏంటంటే తాగేసి వాళ్ళ సొంత డబ్బులే కనుక తాగేసి వెళ్ళిపోతే పర్వాలేదండి ఆ సీసాలు చదగొట్టేస్తున్నారండి దానివల్ల చాలా పశువులకి రక్తస్రావం అవుతుంది ఇప్పుడు మనుషులకి కూడా ఈ ఉద్యోగాలు డిఫెన్స్ ఉద్యోగాలు పడుతున్నాయి ఆర్మీ అగ్నిపథ్ దాన్ని ప్రాక్టీస్ చేసే వేలాది మంది యూత్కి ఇది చాలా ఆటంకంగా మారింది ఈరోజు ఇవన్నీ క్లీన్ చేశారు ఈ చెత్త కవర్లో కూడా చూడండి ఇదంతా భూమిని నాశనం చేసి పొల్యూట్ చేసేవి ఇవన్నీ దయచేసి అందరికీ విన్నవిస్తున్నాం చేతులెత్తి జోడిస్తున్నారు వీళ్ళందరూ కూడా మా జీవితాలతో ఆడుకోవద్దు అని చెప్పేసి దయచేసి అందరూ కూడా మానవతా దృక్పథంతో ఒక్కసారి ఆలోచించి మీరు చేసే ఎంజాయ్మెంట్ని ఎవరు అడ్డుకోరు కానీ దయచేసి ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా మీరు ప్రయత్నించవద్దని అందరం కూడా కోరుకుంటున్నాం జై హింద్ మిత్రులారా చూశారు కదా ఆ గ్రౌండ్ తాలూకా దుస్థితి ఇలాంటి దుస్థితి ఏ గ్రౌండ్కి కూడా రాకూడదు అందుకే ఎవరైతే మద్యపానం చేస్తున్నారో వాళ్ళందరికీ విన్నపం ఏమిటంటే మీరు దయచేసి ఇలాంటి గ్రౌండ్ని పాడు చేయవద్దని మనవే